మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల తనిఖీలో కొత్త తరహా లొసుగులు వెలుగులోకి వచ్చాయని సిఐడి అదనపు డీజీ సంజయ్ తెలిపారు. చిటిల నిర్వహణలో ఏజెంట్లు మేనేజర్లే చందాదారుల తరపున వారికి తెలియకుండా వేలం పాటలో పాల్గొని సంతకాలు కూడా పెట్టారని చెప్పారు. బాధితులతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇప్పించి చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజి రామకృష్ణ సిఐడి ఎస్పీ అమిత్ బర్దార్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. చీరాలకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తికి తెలియకుండానే అతడి ఆధార్ కార్డ్ ఆధారంగా చిట్టి నిర్వహిస్తున్న మార్గదర్శి మేనేజర్పై చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. అనకాపల్లి పోలీస్ స్టేషన్లో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 4.60 లక్షలకు గాను కేవలం 20 రూపాయలు ఇచ్చి తనను మోసగించారంటూ ఫిర్యాదులు చేయడంతో మరో కేసు నమోదైందని చెప్పారు. రాజమహేంద్రవరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కోరుకుంట విజయ్ కుమార్ మార్గదర్శితో తాను మోసపోయినట్టు ఫిర్యాదు చేయడంతో 3 చోట్ల కేసులు నమోదు చేసి 3 బ్రాంచ్ మేనేజర్లను అరెస్ట్ చేశామన్నారు. ఒక చిట్టి నుంచి బయటపడాలంటే మరొకటి మరొకటి అంటూ 20, 30, 60 చిట్లు కూడా వేయించి సంతకాల మీద సంతకాలు తీసుకుని చివరకు నోటీస్ కూడా ఇవ్వకుండా డేట్ డ్రాప్లోకి తీసుకెళ్లి ఆస్తులను సైతం తీసుకున్నారని చెప్పారు. రహస్య చందాదారులు గుట్టు తేల్చాల్సి ఉందని అసలైన కిటుకు అందులోనే ఉందన్నారు. డిపాజిటర్లు గాని వ్యక్తుల డాక్యుమెంట్లు ఉపయోగించి మార్గదర్శి నిర్వాహకులు చిట్లు నిర్వహించి అవకతవకలకు పాల్పడ్డారని బర్దార్ తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా చిట్స్ నిర్వహించి నేరమేనని ఇదంతా అకౌంటింగ్ ఫ్రాడ్గా తేలుస్తామని రామకృష్ణ చెప్పారు. వివిధ జిల్లాల్లో మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాల్లో సిఐడి రిజిస్ట్రేషన్ అధికారులు సోదాలు ఆదివారం కూడా కొనసాగాయి. కార్యాలయం పనివేళ్ల తర్వాత తనిఖీలు సాగిస్తున్నారు. కొందరు సిఐడి అధికారులు గత 3 రోజులుగా రాత్రి వేళల్లో అక్కడే నిద్రిస్తున్నారు. దీంతో మార్గదర్శి అధికారులు కదలడం లేదు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం బ్రాంచ్ మేనేజర్ సత్య శివశంకర్ ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల మార్గదర్శి కార్యాలయంలో తమ పేరుపై ఉన్న చిట్టుకు తమకు ఎలాంటి సంబంధం లేదని వెలంగిని అనే మహిళ చీరాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆదివారం కేసు నమోదు చేశారు. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్ అనకాపల్లి బ్రాంచ్ పూర్వ మేనేజర్ ప్రస్తుతం విశాఖలోని కుర్మన్నపాలెం బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న విశ్వనాథుని వెంకటేశ్వరరావును పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ